వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. గత 29 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆర్టీసీ సమ్మెను నేటితో ముగింపు పలకాలని, ఈరోజు మంత్రుల సమావేశంలో విరమింపచేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రేపటి నుండి కార్మికులు విధులకు హాజరయ్యేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అభిప్రాయం తెలియజేశారు. ఆర్టీసీ సమ్మెకు నేటి తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముగింపు పలకాలని, అవసరమైన చర్చలు జరుపుకునే వాళ్ళు ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో నిలబెట్టేటందు కొరకు ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేసి రేపు వెమటే సమ్మెను విరమింపజేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. సమ్మె పట్ల వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనల వల్ల ఇప్పటికి 16-17 మంది ఆర్టీసీ కార్మికులు తమ ప్రాణాలు వదిలారు. ఇది సరైనది కాదు. ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి చేసిన హత్యలుగానే పరిగణించవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మీ విధానాన్ని మార్చుకోండి, చర్చకు పెట్టుకోండి. ఆర్టీసీ అంటే తెలంగాణ ప్రజలకు మమేకమై ఉన్నది. ఏనాడో నిజాం రాష్ట్రంలో 1932 ఏర్పాటైన సంస్థను మీరు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం శోచనీయమిది, సరైనది కాదు. తప్పనిసరిగా ప్రభుత్వ రవాణా సంస్థగా ఉంచాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థ ఎక్కడ కూడా లాభాలతో నడవదు. ప్రజలకు తక్కువ ధరకు ప్రయాణ సౌకర్యం కల్పించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వవలసిందే, సబ్సిడీ భరించవలసిందే. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కూడా 10% సబ్సిడీ ఇస్తూ అక్కడ రవాణా మెట్రో రైలు నడుపుతున్నారు. చైనాలో కూడా అదే జరుగుతుంది. ఏ దేశంలోనైనా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరగాలి. కాబట్టి ఆర్టీసీ అప్పులు అనేది ప్రభుత్వ విధానాల వల్ల వచ్చింది తప్ప కార్మికుల యొక్క పని తక్కువ కాదు. వాస్తవంగా గత 5 సంవత్సరాల నుంచి 6-7 వేల మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేస్తే ఒక కార్మికు నియమించకుండా అదనపు పని చేయించి గతంలో 52-53 వేల లక్షల కిలోమీటర్ తిరిగేది, ఇప్పుడు 56 లక్షల కిలోమీటర్ తిరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఏ రకంగా చూసినా కార్మికులు చాలా కృషి చేస్తున్నారు, శ్రమ చేస్తున్నారు. మీ విధానం వల్ల నష్టాలు వచ్చినాయి. మేము చెప్తున్నాం, ఇప్పుడున్న నష్టాలను భరించండి, ఒక మంచి ఎండీని నియమించండి, కార్మికులకే మొత్తం హక్కులు కల్పించండి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచే ప్రయత్నం చేస్తే ప్రజలకు మన్నిక కలిగే మంచి ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించగలదు. ఆ పద్ధతిలోనైనా చేయండి. లేదు అంటే మీరు ప్రభుత్వం రాయితీలను భరించి ఎప్పటికప్పుడు చెల్లించి ఆర్టీసీ నిలబెట్టాలని, సమ్మెను విరమింపజేయాలని. ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయమైనవి. ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. ప్రజలందరూ కదలక ముందే సమ్మెను విరమింపజేయాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. ఆ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఆర్టీసీ కార్మికులు మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్క తెలంగాణ ప్రజలు మొత్తం ఉన్నారు. మీ న్యాయమైన పోరాటానికి మద్దతు ఉంది, మీరు గెలుస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.